ఓ చెల్లెలా, ఆ ఎరుకల నాంచారి కథ చెబుతా మనసారా వినవమ్మా. ఎరుకల నాంచారి చరిత ఇనవేవో చెల్లెలా, ఇనిపిస్తా నేనిలా. ఇనవేవో చెల్లెలా, ఇనిపిస్తా నేనిలా. ఎరుకల నాంచారి చరిత ఇనవేవో చెల్లెలా, ఇనిపిస్తా నేనిలా. ఇనవేవో చెల్లెలా, ఇనిపిస్తా నేనిలా. ఎదయదను కదిలించే, ఎదయదను కదిలించే, ఎదయదను కదిలించే, ఎదయదను కదిలించే, ఎదయదను కదిలించే, ఎదయదను కదిలించే. కథనే ఇది చెల్లెలా, ఇనవే నా తల్లిలా. కథ ఇదిలే చెల్లెలా, ఇనవే నా తల్లిలా. ఎదయదను కదిలించే, కథనే ఇది చెల్లెలా, ఇనవే నా తల్లిలా. కథనే ఇది చెల్లెలా, ఇనవే నా తల్లిలా. చెల్లెలా తంగెల్లా పల్లి అనే గ్రామంలో నగమ్మా, ఎలమ కొటయ్యలు అనే దంపతులున్నారమ్మా, ధనవంతులు వాళ్ళమ్మ. తంగెల్లా పల్లి అనే గ్రామంలో నగమ్మా, ఎలమ కొటయ్యలు అనే దంపతులున్నారమ్మా, ధనవంతులు వాళ్ళమ్మ. అన్యోన్యంగా వాళ్ళిద్దరు, అన్యోన్యంగా వాళ్ళిద్దరు, అన్యోన్యంగా వాళ్ళిద్దరు, అన్యోన్యంగా వాళ్ళిద్దరు, అన్యోన్యంగా వాళ్ళిద్దరు, అన్యోన్యంగా వాళ్ళిద్దరు. ఎన్నేళ్ళు గడిపినా సంతానమే లేదమ్మా, ఎన్నేళ్ళు గడిపినా సంతానమే లేదమ్మా. అన్యోన్యంగా వాళ్ళిద్దరు, ఎన్నేళ్ళు గడిపినా సంతానమే లేదమ్మా, ఎన్నేళ్ళు గడిపినా సంతానమే లేదమ్మా. ఓ చెల్లెమ్మా, అన్నీ ఉన్నా కానీ పిల్లలైతే లేరనే అంతులేని బాధతో ఆ దంపతులిద్దరు తీర్థయాత్ర లేజేస్తూ. అన్నీ ఉన్నా గాని పిల్లలైతే లేరనే అంతులేని బాధతో ఆ దంపతులిద్దరు తీర్థయాత్ర లేజేస్తూ. పూనాంచారి గుడికే పూనాంచారి, ఆ గుడికే పూనాంచారి, ఆ గుడికే పూనాంచారి, ఆ గుడికే పూనాంచారి, ఆ గుడికే చేరుకొని తల్లితో తమలోని వేదన చెప్పుకుంటున్నారమ్మా. ఆశలన్నీ ఆ తల్లి పైనే పెట్టుకుంటమ్మా. చేరుకొని తల్లితో తమలోని వేదన చెప్పుకుంటున్నారమ్మా. ఆశలన్నీ ఆ తల్లి పైన పెట్టుకుంటమ్మా. ఎరుకల నా చారి చరిత ఇనవేవో చెల్లెలా, ఇనిపిస్తా నేనిలా. ఇనవేవో చెల్లెలా, ఇనిపిస్తా నేనిలా. ఇనవేవో చెల్లెలా, ఇనిపిస్తా నేనిలా. ఎట్లా తట్టుకోగలమమ్మా, ఈ లోకులు వేసే నిందలు ఎట్లా తట్టుకోగలమమ్మా, ఈ లోకులు వేసే నిందలు. కరిగిపోయి సంపాదించినవు, కన్న కడుపు సంగతే మరిసినవు. కొండంత బలగాన్ని చూపినవు, నా కొంగు నింపలేకపోతున్నావు. కరిగిపోయి సంపాదించినవు, కన్న కడుపు సంగతే మరిసినవు. కొండంత బలగాన్ని చూపినవు, నా
పిలవలేనప్పుడు ఇవన్నీ ఎందుకు? ఏమని చెప్పలేవో అమ్మా, ఈ దీను రాలి గుండె కోసను. ఏమని చెప్పలేవో అమ్మా, ఈ దీను రాలి గుండె కోసను. అనుకుని వచ్చినాం, ఆశ తీరుస్తావని అనుకుంటున్నాం, ఫలముతో ఎల్లాలనుకుంటున్నాం, లేకపోతే ప్రాణాలిన్నే వదులుతాం. సంతానము నివ్వకుంటివో నా నాగమ్మ పానంతో ఉండదు. నాగమ్మ నాతో లేకుంటే నేను సావనీకి ఎనుకాడను. ఒక్క బిడ్డను ఇస్తావో లేక ఇద్దరిని బలి తీసుకుంటావో? నీ చేతుల్లోనే ఉందమ్మో, మా తల రాత మార్చేదే నువ్వమ్మో. నీలకంఠుని దర్శనం కోసం నిష్ఠాగరిష్ఠుడనై తపస్సు చేసుకుంటున్న నా ముఖం మీద నీళ్లు చల్లి నాకు తపోభంగం కలిగించి ఈ నీళ్ల నా తప ఫలాన్ని బూడిదలో పోసిన పన్నీరును చేసిన ఎవరు? నన్ను మన్నించండి మహానుభావ, నేను గంధర్వ కన్యను. ఇది నేను తెలిసి చేసిన తప్పు కాదు. తలస్నానం చేసి వెంట్రుకలు ఆరపెట్టుకునే ప్రయత్నంలో ఈ పొరపాటు జరిగింది స్వామి. పొరపాటు జరిగిందని ఎంత తడబాటు లేకుండా చెబుతున్నావి? గంధర్వ కన్య స్నానమాడటానికి స్వర్గలోకంలో నీటికే కరు వచ్చిందా? ఎవడికి చెబుతున్నావే నీ మాయమాటలు? నీచురాల కళ్ళు పొరలు గమ్మి కావాలనే ఈ పాపాని కొడిగట్టి కళ్ళబొల్లి మాటలాడుతున్నావా? నీ మాటల మాయలో పడటానికి నేనేమి స్థిరచిత్తం లేని మీ మహేంద్రుని. గంధర్వ కన్యనన్న అహంకారంతో నీవు తలపెట్టిన ఈ పాపానికి నువ్వు భూలోకాన అయిన జాతి వారి ఇంట పుట్టి గడజాతి వాణ్ణి పెళ్లి చేసుకుని అర్థాంతరంగా ఘోరమైన చావు చచ్చదవు గాక. ఇదే నా శాపం. అనుభవి అనుభవి. స్వామి నన్ను మన్నించండి, స్వామి నన్ను మన్నించండి. స్వామి, భూత భవిష్యత్ వర్తమానాలను ఏకకాలంలో దర్శించే జ్ఞాననేత్రం గల సాధు పుంగవులు మీరు, నన్ను మాత్రం ఎందుకు అపార్థం చేసుకున్నారు స్వామి? నా తండ్రి గారైన గంధర్వరాజుపై ప్రమాణం చేసి చెబుతున్నాను, ఇది నేను తెలిసి చేసిన నేరం కాదు స్వామి. దయచేసి నన్ను మన్నించి కఠినమైన మీ శాపాన్ని ఉపసంహరించుకోండి. వింటి నుంచి వెలువడిన బాణాన్ని, నోటి నుంచి వెలువడిన శాపాన్ని ఉపసంహరించుకోవడం అసాధ్యం. అకారణంగా నా నోటి నుంచి ఏ మాట రాదు. వచ్చిందంటే ఖచ్చితంగా దానికేదో బలమైన కారణం ఉండకపోదు.
భూలోకాన కడజాచి వాణ్ణి చేసుకున్నా. చివరికి నీవు నీ గంధర్వలోకాన్నే చేరుకుంటావు. నడుమ జరిగే ఈ నాలుగు రోజుల నాటకంలో నీ పాత్ర నీవు పోషించక తప్పదమ్మా. యశో ప్రాప్తిరస్తు. ఇన్నాళ్ళ కరుణించావు తల్లి, కంగారు పడకండి. నేనే భూనాచారిని, మీకు సంతానం ప్రసాదించడానికే వచ్చాను. చూడమ్మా, మనసారా నన్ను తలుచుకుని ఈ ప్రసాదాన్ని తినామండి. 9 నెలల్లో నీకు పండని బిడ్డ పుడుతుంది. పుట్టిన బిడ్డకు నా పేరే పెట్టుకోండి. భూనాచారి దర్శనమిచ్చి సంతాన భాగ్యాన్నిచ్చిందని ఆనందంతో అన్నదానములెన్నో చేసి ఇల్లును చేరి నాగమ్మైతే నెల దప్పింది. కలదీరేటి గడి వచ్చింది. కోటయ్య ఆనందానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఒకటి రెండు మూడు నాలుగు ఐదారేడు 8 9 నెలలు నిండంగా నాగమ్మ బిడ్డను ప్రసవించంగా నాగమ్మ తన జన్మే ధన్యం అయిపోయిందంటూ మురిసిపోతూ ఉంటే కోటయ్య అయితే కోరా మీసం దిక్కున్నాడే తనకు ఎదురే లేదంటూ. నక్షత్రాన మూడో పాదాన శనివారము ఆ బిడ్డ పుట్టంగానే పడమటి దిక్కు రాళ్ళవాన బడి పంటలు నాశనమైపోయినాయే. కోటయ్యావులు కోడెలు దూడలు పాలిచ్చే బర్లు సచ్చిపోతుంటే అయ్యో బిడ్డ పుట్టిందన్న ఆనందమైతే గడియనన్న ఉండకపాయే.
అల్లల్లాడిపోతూ తన బిడ్డ జాతకాన్ని చూపించాలనుకొని. అయ్యో బాపనయ్య ఇంటికి మనిషిని పంపనే పంపిండు కోటయ్య. స్వాతి విశాఖ జాస్త అమ్మో హాక్స్ ఈరిగా, ఒరే ఈరిగా, ఎవడు చెత్తావు? ఓ పారెట్టిచ్చి పోతావు. అయ్యా వస్తానే ఉన్నా. ఏందయ్యా పిలుస్తీవి? హాక్స్ ఇదేం కోస్తారా నాకు? సంవత్సరం కింద పట్టినట్టు సరిది, ఇక మా నాన్న ఇడుదాయే. ఇది చూసి నా పెండ్లమైన నన్ను ఇడిచిపెట్టిపోయింది, కానీ ఈ సరిది మాత్రం ఇడుస్తలేదు. సీది సీది ముక్కు మండబట్టే, దగ్గి దగ్గి గొంతు నొయ్యబట్టే, ఏమీ లేనట్టు అనిపిస్తుంది. సీదంగానే తట్టినంత శివుడి బయటికి వస్తుంది. అవును, ఇంతంత ముక్కల కంతంత శివుడు ఎట్లుండొచ్చరా? అది ఎప్పుడు ఉండేదే, బాయిలో నీళ్ళూరినట్టే ముక్కులో శివుడు ఊరతా ఉంటది. నువ్వెంత బయట జీదినావంటే మళ్ళీ గంత ముక్కులో జమైతనే ఉంటది. ఇదేదో బాగుందిరా ఈరి, ఇండ్ల ధనధాన్యాలు కూడా గిట్లనే ఊరితే ఎంత బాగుండేదిరా? అట్లా ఊరేది ఉంటే మిగతా నేనెందుకు పనిచేసేటోని? జాతకాలు చెప్పడానికి ఊరూరు మీరెందుకు తిరుగుతుండ్రీ? ఈ మాట అయితే నిజం చెప్పినావురా. అది సరే గాని ఆ దుగట్ల నశంకాయ ఉంటది, తేపో పో. ఇదేంది ఇది, దగ్గుపోతే తుమ్మొస్తుంది, తుమ్ముపోతే దగ్గు వస్తుంది. పడుకో. అయ్యగారు 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 ఏమిటి ఓం నమ శివాయ? అయ్యగారు ఏమిటి మాట్లాడారా? అయ్యో అయ్యగారు, అయ్యో అయ్యో అయ్యగారు, అయ్యో ఏమైందరికి, అయ్యో అయ్యో అయ్యగారు అయ్యగారు. ఏందయ్యా గట్లయిపోతురి? ఏం లేదురా, జనంత గట్టిగా పీల్చాను కదా, నశం నశాలానికెక్కి సూర్యచంద్రులు చుక్కలతో పాటు ఏడేడు లోకాలు కూడా కనిపించినాయి. అవన్నీ చూద్దరనే కిసంత సేపు కళ్ళు మూసిన అంతే అంతే. ఏందయ్యా నశం పీల్చిన వాళ్ళు తుమ్మాలి గాని మీరేంది దగ్గుతుండ్రు? ఏం చేయమంటారా, గదంతా నా కర్మ. దగ్గేటప్పుడు తుమ్ముడు, తుమ్మేటప్పుడు దగ్గుడు, నాకు అలవాటు అయిపోయిందిరా. ఈరే ఎవరు తలుపు కొడుతున్నట్టున్నారు, పోయి చూసిరా. గట్లనే జరం తాగు. ఏందయ్యా? ఏం లేదురా, వచ్చిన వాళ్ళు ఆడోళ్ళు అయితే ఇంట్లోకి పిలిచి తలుపు పెట్టు, మగోళ్ళు అయితే హాకిట్లను నిలబెట్టు. ఇదేం పాడుబుద్దయ్యా, అమ్మగారు అలిగి వెళ్ళిపోయినంత మాత్రాన మీరు పరాయి ఆడవేళ మీద మనసు పారేసుకోవటం పాపం కదయ్యా. నీ పాపాన పక్కింటోడు కంటయ్యా, ఈ అవతరణ చూస్తుంటే నీకు ఆ మాట ఎట్టని బుద్ధి అవుతుందిరా? ఆడోళ్ళు ఇంట్లోకి పిలిస్తే రెండు మూడు బాసిల్ని తోమిపోతారు, మగోళ్ళైతే ఓ గొడ్డలిస్తే ఆకిట్లో ఉన్న రెండు మొద్దుల్ని వల్గజీరిపోతారని గా మాట అన్నా. గట్లనా? నేను ఇంకో తీరు అనుకున్నా. నువ్వా మలయ్యా రా. దండాలు దండాలు. ఎలమకోట గారు మిమ్మల్ని వెంట పెట్టుకు రమ్మన్నారు. ఎలమకోట గారు రమ్మన్నారా? నువ్వు బో, నేను వెనకనే వస్తా. అలాగే ఎందుకు రమ్మన్నట్టు? నాకేం తెలుసు, నిన్ను అడిగానా, దొర ముసు కూర్చోవు. పంచాంగం తిప్పారండి. నాకు తెలుసు, నాకు తెలిసి చెప్పానా, నువ్వు ఉండగా నేను చూడను. పో.
అయ్యో, మరి కీడుపోయే మార్గం లేదా స్వామి? దిగులెందుకు కోటయ్యా, దారైతే ఒకటుంది, కనికరమే లేకుంటా కన్న బిడ్డ అనుకుంటా. కీడే ఓవాలంటే పాప కన్ను గుడ్లను తీసి ఆ రక్తాన్ని తీసుకువచ్చి ఇంట్లో జల్లితే గండాలన్నీ మీ నుండి తొలగిపోతాయి. కోటి నోములే నోయంగా, రాయి రాయినే ముక్కంగా, లేక లేక ఇన్నెళ్లకు ఒక్క బిడ్డనే పుట్టెనుగా. బిడ్డ పుట్టిన గడియా నాగమ్మెంతగా మురిసిందో, ఆ మురి పాలను నా చేతే తుడిచి వెయ్యమంటున్నారా? బిడ్డ ముఖ్యమా భార్య ముఖ్యమా అంటే, భార్యే నాకు ముఖ్యమని నేనన్నా. బిడ్డను దిలిన భార్య ఉండగలిగేనా? ఇంత పాడురా తాయందుకు రాస్తాడో బ్రహ్మ, ఎంత పాపము చేస్తిమో మాదిదేమీ కర్మ. కోటయ్యా, నువ్వంతగా బాధపడుతుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఇదే కాకుండా నీ కీడు ఓనీకి ఇంకో మార్గం కూడా ఉంది. ఏమిటి స్వామి అది? నీ బిడ్డను తల్లికి దూరం చేసి ఏ దొమ్మరోళ్ళకో ఎరకలోళ్ళకో దానమిచ్చినా ఆ కీడు పోతుంది. కోటయ్య, ఇంతకు మించిన దారి ఇంకొకటి నీకు లేదు. కన్న బిడ్డను చంపుకునే కంటే ఏనో ఓ తాను ఆ బిడ్డ బతుకుండటం నీకు సంతోషమే కదా. ఆలోచించి, బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో. మరి నేను వస్తాను. ఒరే మల్లయ్య, దండాల ద్వారా నువ్వు ఎరికల గుడి వెళ్ళి ఎరికల సారిని పిలుచుకురా. అలాగే ద్వారా. ఏంద్ర సోడిగా, తెల్లారు నాదరా నీ దాగనికి? అదేంద అక్క అట్లంటావు? తెల్లారండే ఎరక చెప్పి నీకు ఎట్లా తిరుగుతున్నావు? పొద్దుసి చాలా సేపు అయింది అక్క. గసరిగానే బాగా కొంపలను ఉన్నాడా? తాగుపోతాడు. యాడుంటాడు? యాడ కూర్చున్నాడో గానే కూర్చుని తాగుతాడు. అయినా గాంతో నీకేం పనిరా? ఏం లేదక్క, బరిగితే నీకు పైకం ఇస్తానండు. ఇక ఎలగబెట్టినట్టే. జీతం ఇవ్వకపోయినా ఉత్త పుణ్యానికి గొర్రెల మంద కాస్తా అన్నదట నీ అసలు తోడేలు. నిన్ను నమ్మి నీ ఇంటిదే నట్టెట్లా మునిగింది. ఇంతకుముందు ఎన్నిసార్లు పైకం తీసుకోబోలే, ఎన్నిసార్లు బరిగి తెచ్చిచ్చినవో నాకు తెలదనుకున్న ఆవరా నీ భాగవతం అంతా? మంచిగా నా మొగనికి తాగుడు నేర్పి మమ్మల్ని ఉద్ధరించింది చాలు గాని, మళ్ళగిట్ల నా కొంప ముఖానికి రాకు. నా మొగని శోభది ఇట్లా పడ్డామనుకో, తమ్ముడి వన్న ముఖం కూడా చూడా. తోలు దిసుడు ఖాయం. ఏమాట గామాట చెప్పాలా? నీ నోటికి భయపడే, పాప మా బావ రోజు తాగేస్తున్నాడు ఎక్కువ.
ఎరకో అమ్మ ఎరక, ఉన్నది ఉన్నట్టు చెప్తా, లేనిది లేనట్టు చెప్తా. రాగమ్మా. ఏందయ్యా, ఎవరు నువ్వు? నేను తంగలపల్లి నుంచి వస్తున్నా. మా దూర ఎలమకోట గారు నిన్ను వెంట పెట్టుకురమ్మన్నారు. ఏంది ఎలమకోట దూర నన్నెంట పెట్టుకుని రమ్మన్నాడా? మళ్ళీ నిలబడ్డం ఏంది? ఇక నడువు పోదాం. ఓయమ్మని దండాలు దూర. ఎరకలామే వచ్చింది. రమ్మను. దండాలు దూర. ఏమో పిలిచిండ్రంట, ఎరక చెప్పాలి నా దూర? అదేం వద్దు గాని, నీ పేరేంటి, నీకెంతమంది పిల్లలు? దొరా, నన్ను ఎరకల ఎలమంచే అంటారు. నా మొగుని పేరు జేజయ్య, నాకు ఒక్కడే కొడుకు, ఆయన పేరు సోడయ్య. అలాగా, అయితే ఇప్పుడే వస్తా ఉండు. నాగమ్మా, నిన్న నాగం చేస్తున్నాను అనుకోబాక, నిన్ను బతికించుకోనాకే ఈ పాపానికి ఒడిగడుతున్నా. నన్ను క్షమించు. ఎన్నో పూజల ఫలమమ్మ, బూనాచారి దయతలచి మా ఒడిని నింపినాదమ్మ. బిడ్డ పుట్టినా గడియా మాకు గండమైపోయిందే, నవ్వాలో మేమేడ్వాలో తెలువక తల్లడిల్లుతున్నామమ్మ. ఈ పసికందును పుట్టినింటికి మేము దూరముంచితే కీడు దంటమ్మా. అందుకే నిన్ను పిలువ నంపినానమ్మా, కన్న బిడ్డలాగా ఈ పాపను సాదుకోవమ్మా, కట్టుకున్న నా ఇల్లాలిని నువ్వాదుకోవమ్మా. కాదు, ఎలమ దొరల బిడ్డ. నా గుడిసెలు ఎట్లా బతుకుతుంది? పూట గతి లేకపోయినా ఇన్ని నీళ్లు దాగి బతికేటోళ్ళము. ఈ బిడ్డ నా ఆకలితో ఎట్లుచ్చాలి దొరా? దొరా, సాకనికి చేత కాకపోయినా బిడ్డను తీసుకుపోయి దాన్ని ఉసురు పోసుకురుడు తప్పు కదయ్యా. అమ్మా ఎరుకలమ్మా, నా బిడ్డ పోషణ సరిపోయేంత ధనాన్ని నేను నీకు ఇస్తానమ్మా. నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా నేను సహాయం చేస్తా. దయుంచి కాదరకమ్మా. అయ్యో, గంత మాట ఎందుకు దొరా? ఇక్కడ దొరా, నా కడుపులో పెట్టి చూసుకుంటా. ఇప్పుడే వస్తా ఉండమ్మా. ఇదిగోనమ్మా, ఈ బిడ్డకే కాదు మీకెప్పుడే అవసరం వచ్చినా మోహమాటం లేకుండా నా తానికి రండి. ఇంకొక మాట, ఈ బిడ్డకు నాంచారిని పేరు పెట్టి పెంచుకోండి. గట్లనే దొరా, ఇక నేను పోయిరానా?
ஒரே சோடையா? ஏந்தையா? சொட்டதாக்குண்டே பண்டலன் நீ ஜிவ்வுன குஞ்சுத்துன்னைரா. பொய்யி பொயிலகின்தான் நிங்கள முந்தேம் தேப்போ. ரா ஆஹா சொட்டதாகித்தே வச்சே மஜா ஏ சொட்டப்போடு வச்சினா ராதே ஒரே கொடக்கா ரேப்பு நுவு பெருகி பெத்தோனி வைனங்க மா பட்டக்கு பட்டக்கு சோடக்குன்னா கானி இ சொட்ட மாத்ரம் அலவாடு சேசுக்கோரா రేపు నేను చస్తే నా తలకురివికి సుట్టతో పెట్టినవనుకో నా ఆత్మ నిమ్మలంగా ఉంటది బిడ్డ. సుట్టనా మజాక? నీ యుగరం బాగుందిరా మొగడా, నీ అసలు చెడ్డోని చేసుకొని నేను పడుతున్న బాధలు చాలవా ఏంటి? గాని కూడా జడగొట్టి గాని గావయ్యే పెళ్ళారికి నిమ్మలం లేకుండా చేస్తావా ఏంటి? అదేందే, పొద్దున పోయేటప్పుడు మంచిగానే పోయినావు, పొద్దుముకే లోపల నీళ్ళెప్పుడు వసుకున్నావు, బిడ్డనెప్పుడు కన్నావు, ఈడు బుట్ట నీకి 9 నెలలు పెట్టిందన్నావు, మరి పోరి ఇంతెల్లమెట్ల పుట్టిందే? నువ్వు జర మూస్తావా? ఈడ 9 నెలలు ఒకసారి కంటేనే బతుకుడు కష్టమైపోయి ఇక రోజుగా బిడ్డను కంటే మనం బతికి బట్ట కట్టినట్టే. ఈ బిడ్డ నేను కన్న బిడ్డ కాదయ్యా. మరి ఓహో, ఎరక చెప్పించుకున్నోళ్ళు బియ్యానికి బదులు బిడ్డనిచ్చిండ్రా? ఉరుకులాట 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 చెప్పిందా కినవా? ఇగో నన్ను దొర విలిపించిండు. గట్ల జరిగిందయ్యా, ఇగో ఈ బిడ్డను తెచ్చిన. తాను దూర సందులేదు గాని మెడకో డోలంట. బాగుందే నీ యవ్వారం. పెండ్లైన కొత్తలా రోజు కడుపు నిండా కళ్ళు దాగి తీరొక్క తిండి తినటుండి, చేతగాక సగం సుఖం పోయింది, ఈడు గుట్టి ఇంకో సగం పోయింది, ఇప్పుడు దీన్ని తెచ్చి ఉన్న సుఖం దూరం చేస్తావా? ఏడికెళ్ళి తెచ్చినవో ఆడిచ్చిరా పో. నోర్మోయిరా తాగుబోతోడా, ఎనడయ్యా నువ్వు నన్ను నా కొడుకు జాకింది? ఊరూరా తిరిగి ఇల్లు తిరిగి సోది చెప్పుకుంటా ఈ సంసారాన్ని ఎల్ల తీస్తున్నా, గట్లనే ఉన్నదో లేదో పెట్టుకొని నా బిడ్డను సాదుకుంటా. సాదుకుంటే సాదుకోవే, బరువు మోసేది నువ్వేనాయా? రోజుకో 4 ముందల కళ్ళు 2 సుట్టలైతే నాకొచ్చేటు చూడు. ఇగో మల్లక్క, గిన్నేళ్ల సంధి నాకు ఆడపిల్ల లేరని బాధపడుతుంటే గా ఎల్లమ్మ తల్లి చూడలేకనో ఏమో నాకు ఈ బిడ్డనిచ్చింది. ఇయ్యాల్సింది ఈ బిడ్డ నేనే పెంచుకుంటున్నా. అక్క నీ దండం పెడతా, నీ ఆపద సంపద చూస్తా, కానీ ఈ బిడ్డ కోసం
దినా మద్దసరి పాలు పోసిపో, నీ కష్టం ఉంచుకోను, అందరిచ్చినట్టే నేను కూడా ఇస్తా. అబ్బా బిడ్డను చూస్తే ముద్దొస్తుంది, చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. నువ్వు పైసం ఇచ్చినా ఇవ్వకపోయినా రోజు అద్దసేరు చిక్కటి పాలు పోసిపోతా, సరేనా? మంచిదక్క. ఓ చూడయా, ఉరికిరా ఉరికిరా, గపాలందుకు బిడ్డ. పోయక్క, పోయిరా, మంచిదక్క. నా బంగారం బంగారం. ఎలా మంచే ఎన్నడు లేని కొండంత ఆనందముతోని నాచారి అన్న పేరును బిడ్డకు పెట్టుకొని గుండెల్లో దాసుకుంటూ గుడిలోని దేవతమ్మల చూస్తూ ప్రేమలెన్నో వంచుకుంటూనే పేగులెక్క పెంచుకుంటుంది ప్రేమలెన్నో వంచుకుంటూనే బిగులెక్క పెంచుకుంటుంది తల్లి. నాచారిని తెచ్చుకున్నా గడి ఎంతో గొప్పదో గాని ఎలమంచే సంసారము రోజుకింత పెరుగుతుంది. సాగుకార్లు దొరలు పిలిసి ఎరుకనే జప్పించుకొని బోలేడంత ధనమునిస్తుంటే ఎలమంచే మురిసిపోతుంది. నాచారి వచ్చినందుకే సిరులు సంపదలు పెరుగుతున్నాయని గుడిసే తీసి మిద్దెను గట్టుకొని తల్లి సంసారాన్ని సాధుకుంటుంది తల్లి. ఇంతింతై పెరుగుకుంటూ ఇంటి పనిలా సారైతూ ఆకిలుడ్చి కల్లా పిదల్లి అందమైన ముగ్గులు పెడుతూ పక్కనున్న ఎల్లమ్మ గుడిని ఊడ్చుకుంటూ శుభ్రం చేస్తూ యాది మరువకుంటాన చారి గుళ్ళోన దీపం పెడుతూ తొమ్మిదేళ్ల వయసులోనే ఎల్లమ్మ పైన ఎక్కడ లేని భక్తినైతే పెంచుకున్నది ఎల్లమ్మ తల్లి. జ్ఞానమంది గడుపుతున్నది భక్తినైతే పెంచుకున్నది ఎల్లమ్మ తల్లి. జ్ఞానమంది గడుపుతున్నది. ఎలమంచే, ఏమే ఏమే ఏం సోంచాయిస్తున్నావే? ఏం లేదయ్యా, చూస్తుండగానే మన నాంచారమ్మ పెరిగి పెద్దదయ్యింది, దాన్ని అయ్య చేతులు పెట్టాలి కదయ్యా. గవ్వేం మాటలే, పిచ్చి పట్టిందా ఏ? నాంచారు ఎంత పిల్లనే, అది మన ఇంటి మహాలక్ష్మి. ఆ బిడ్డ మన గుడిసెల కాలు పెట్టిన కాడినుంచి మన దశనే తిరిగిపాయా. మన ఎరకలో లెండ్లల్లా ఇంత నిమ్మలంగా ఎవరు బతుకుతున్నారే? కళ్ళు సీస ముంగిట లేకుంటే కండ్లు కూడా తెరవకుండా బతికిన నాతోటి తాగుడు బంద్ చేయించిన నా తల్లి. నాంచారి మన భాగ్యమే కాదే, మన బతుకు కూడా. గది లేకుంటే మన బతుకే లేదు. నువ్వు చెప్పేది నిజమేనయ్యా, కాని ఎదిగిన బిడ్డను ఎన్నేళ్ళని ఇంట్లో పెట్టుకుంటాం? ఇయ్యాలి కాకపోయినా రేపైనా అది బయటికి పోయేది. మన కోసం దాని ముద్దు ముచ్చట్లు బలి తీసుకున్నాడు, పాపం కాదా? ఈ పాప పుణ్యాలు నాకు తెలియవు గాని నాంచారి మన ఇంట్లో లేకుంటే మన ఇల్లు దీపం లేని గుడైతుంది. మళ్ళెట్లనయ్యా? నేను ఆలోచన చేసిన, నువ్వు సరేనంటే మనం సచ్చేదంక మన నాంచారమ్మ మన ఇంట్లోనే ఉంటది. ఏందయ్యా అది? నాంచారమ్మను బయటోనికి ఇవ్వనుకో ఇచ్చుడు ఎందుకే, మన కొడుకు సోడైకే ఇచ్చి చేద్దాం. మన బిడ్డక? అవునే. మన సోడయ్యక? అవునే. ఆనికి నాంచారికి ఈడుజోడు బాగుంటదే,
బయట నుంచి వచ్చేటోడు మంచోడైతే బాగానే ఉంటది కానీ చెడ్డోడైతే మన నాంచేరి బతికి ఏమైపోతుంది? మొగుంతోనేది బాధలు పడుతుంటే మనము నిమ్మలంగా ఎట్టుంటమే. అందుకే మన సోడైకిచ్చి చేస్తే ఇద్దరూ మన కండ్ల ముందటే ఉంటారు. ఎంత మంచి ఆలోచన చేసి నా మనసుకు శాంతి చేసినావు అయ్యా. ఇగో ఈ లగ్గాలల్లా మంచి ముహూర్తం చూసి మన నాంచారమ్మకి సోడయ్యకి లగ్గం చేద్దాం అయ్యో. తొమ్మిదేళ్ళ నాంచారికి సోడయ్యానిచ్చి లగ్గం చేద్దామనుకోగాని ఇలా మంచి జయ్యల మనసు ఆనందంతో కలయల మంచే ఇంటి దీపమే నాంచారై అత్త మామల సేవా మరువని ఇల్లాలై మరువని ఇల్లాలై భర్త మాటకు ఎదురు ఎన్నడు చెప్పని భార్యయ్య అనకువగా తన ఇల్లు సరిదిద్దుకుంటూ వస్తూ ఎనిమిది ఏళ్ళు గడిపి ఒక్క బిడ్డకు తల్లి తానై బిడ్డ పెంపకంలో నా పొద్దన్నది తెలువాకున్నా మా ఊరాళ్ళ తల్లి ఎల్లమ్మ మమ్ము
అమ్మా ఎల్లమ్మ తల్లి, అమ్మా ఎల్లమ్మ తల్లి, ఇన్నాళ్లకి ఈ బిడ్డను కనికరించావా తల్లి? దివ్యమైన నీ దర్శనం కోసం ఇన్నేండ్ల నా ఎదురుచూపులు ఇయాల పలించాయా తల్లి? బిడ్డా, ఈ రాత్రి నుంచి నువ్వు పాడిందే పద్యం పలికిందే వేదమవుతుంది. నేనొక్క మాట అడుగుతా, కాదనరుగా? నిన్ను కాదనేది ఏమున్నదమ్మా? ఏంది బిడ్డ అది? ఎల్లకేళ్ల నుంచి ఊరూరు తిరిగి ఎరుక చెప్పుకుంటా ఇల్లెల్ల తీస్తూ బతుకంతా మాకై ఊడిగం చేస్తూ బలము సచ్చి శాత కాకుంటాయినావు. ఈ వయసులో కూడా ఊరూరు తిరుగుతూ ఎనక చెప్పుడింక నీతోని కాదత్తా, నువ్వింట్లనే ఉండు ఓయత్తా, నేను ఎరక చెప్పబోతా నాయత్తా, ఈ ఇంటి కోడలిగా ఓయత్తా. అదేంది బిడ్డ గంత మాట అన్నావు? నువ్వు గసొటి మాటలు మాట్లాడదు బిడ్డ. ఎవరు బతకలేకమ్మా, నువ్వు ఎరగ చెప్పు నీకు పోతావు. వద్దు బిడ్డ, నువ్వు గంతంత మాటలు అనుకో. నువ్వు మా ఇంటి మాలచ్చిపోవమ్మా. ఎండ కన్నెరగకుండా, కాళ్ళకు మట్టెట్టకుండా నిన్ను కడుపులో పెట్టుకుని పెంచి పెద్ద చేసింది, నిన్ను ఊరూర తిప్పి మేము ఇంట్లో కూర్చొని బతకనిక. అమ్మా నాంచారమ్మా, నీకంత కష్టమేమొచ్చిందమ్మా? నీ అత్త బరిగె కొట్టుకొస్తుంది, నేను బుట్టలు అల్లుతున్నా. నీ పెనిమిటి అవ్వమ్మి రోజూ చేతి నిండా పైకం దేవట్టే. దీనికంటే ఇంకా మనకేం కావాలన్నమ్మా? ఎవ్వలమేం కష్టం చేయకున్నా కూసుం తినేంత సంపద మనకుండగా ఎందుకమ్మా అంత బరువునెత్తుకోవాలని చూస్తున్నావు? మీరెవ్వలు తప్పుబట్టనంటే నేనొక్క మాట చెప్తామామా, కూసం తినేంత సంపద మనకున్నా శాతనే శాతగాకున్నా మీరు బుట్టలు అల్లుతుండ్రు. దేనికి? మనకెల్లక కాదు. మనని సాధుకున్న కులవృత్తిని సత్యదాంక ఇడవద్దని, ఇది అంతే మామా. నేనెరక చెప్పబోయేది మిమ్మల్ని ఏదో ఉద్ధరిస్తానని కాదు. ఎరక చెప్పే వరాన్ని దేవుడు ఎవ్వలికి ఇయ్యకుండా మనకే ఎందుకిచ్చుండు? మనమైతేనే ఆ వృత్తికి నిజాయితీగా న్యాయం చేస్తామని. ఎరుక అన్నది మనకోసం కాదు, జనానికి మేల్జయనీకి. ఇవన్నీ పక్కనబెట్టి మనమానాన మనం కూసుంటే ఈ జనానికి నాలుగు మంచి ముచ్చట్లు చెప్పేటోళ్ళెవరు? వాళ్ళను మంచితోవల్ల నడిపించేటోళ్ళెవరు? ఏడుకొండల ఎంకన్ననే పద్మావతమ్మను లగ్గమాడినీకి మన యేసం కట్టిండు. కాలజ్ఞానాన్ని కండ్ల కట్టినట్టు చెప్పిన బ్రహ్మంగారు కూడా గోవిందమును దక్కించుకోనీకి మన యేసం కట్టిండు. మనము మన వృత్తి అంత గొప్పదైనప్పుడు దాన్నిచ్చిపెట్టుకుని ఇంట్లగూసునుడు ఎంతవరకు న్యాయమో మీరే చెప్పండి. నా తల్లే నా తల్లే, రామ సక్కదనాల ముచ్చట్లన్నీ చెప్పినావు. మన కులానికి కులవృత్తికి గింత విలువ ఉన్నదని మన తాతల కాలం నుండి కూడా మనకెవ్వరూ చెప్పలే. ఇంత తెలివి నన్ను ఇంట్లో కూసోబెట్టుడు మాకు కూడా మంచిది కాదు. ఈ లోకానికి నీతో ఎంత మేలు జరిగేదిందో ఎవరికి తెలుసు? చూడు బిడ్డ, నా కోడలు ఎరగ చెప్తుంటే
ఎలమంచలి కోడల మజాక అని ఊరు ఊరంతా నోరెల్ల పెట్టుకోవాలి. ఎందుకో చిన్నవైనట్టున్నారు. అవును తల్లి, ఏం చెప్పమంటావు మా తెప్పలు. 10 ఏళ్ల నుంచి వ్యాపారం చేస్తున్నా, ఎన్నడూ వ్యాపారంలో నష్టం రాలేదు. ఎందుకో ఈ 2 ఏళ్ల నుంచి వ్యాపారంలో బోల్డ్ అంత నష్టం వచ్చిందమ్మా. 8 ఏళ్లలోనే సంపాదించిన సొమ్మంతా ఈ 2 ఏళ్లలో ఊడ్చుకుపోయింది. ఇలా ఎందుకు జరుగుతుందో తెలియదు. కారణం ఏమిటో ఎరక చెప్పి మమ్మల్ని ఆదుకో అమ్మా. పలుకోయమ్మ పలుకు, పలుకోయమ్మ పలుకు, పనికొచ్చే మాట పలుకు, 10 మంది మెచ్చే మాట పలుకు, స్వచ్ఛమైన మాట పలుకు, కష్టాలు పోగొట్టే పలుకు పలుకు, కన్నీళ్లు దుడిసే మాట పలుకు, ఎరకల నాంచారి సులకనగానట్టి మాట పలుకు, నమ్మినోళ్లకు న్యాయం జరిగే మాట పలుకు. మావురాల ఎల్లమ్మ తల్లి, నా మాట పొల్లువనీయకు తల్లి. నాయనా, నీ వ్యాపారాన్ని ఇప్పుడు ఎవరు చూసుకుంటున్నారు? ఈ 2 ఏళ్ల నుంచి నా బామ్మర్ది చూస్తుండు తల్లి. నేనేమో కొత్త వ్యాపారం పెట్టేనికి తిరుగుతున్నా. ఈ వ్యాపారం కుదరట్లేదు, ఆ వ్యాపారం లేస్తలేదు. నాయనా, ఇంటి దొంగను బట్టే ఈశ్వరుని తరం కూడా కాదంటారు. నీ వ్యాపారం ఏమీ నష్టపోలేదు,
కాకుంటే నమ్మిన నీ బామర్దే నీకు నష్టం చూపిస్తున్నాడు. నీ కండ్లు కప్పి ఆడు మిగుల్చుకున్న నీ సొమ్ము కూడా నీ ఇల్లు దాటిపోలేదు. ఆని గదిలో ఒక సెక్కపెట్టుంటది. అండ్ల బట్టల కింద నీ సొమ్మంతా దాపెట్టుకుంది. నాంచారి మాట మీద నమ్మకం లేకుంటే మీరిప్పుడే వెళ్ళి ఆని గదిలో చూడండి. అమ్మా, నువ్వు చెప్పినట్టే ఆని పెట్టులో ధనం మూటలు దొరికినాయి. అంబపల్లికెన్నడు అబద్ధం కాదు నాయనా. అమ్మా, కూలిపోతున్నా మా బ్రతుకుల్ని నిలబెట్టావమ్మా. ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేదు మా కోసం. సంతోషంగా స్వీకరించమ్మా. కడుపుల వట్టేంతనే తినాలి నాయన. పెడుతున్నారు కదా అని తినుకుంటా పోవడం పానానికంత మంచిది కాదు. సాటకుమ్మల సోలడని బియ్యం, ఇంత పసుపు కుంకుమలు ఇయ్యండి చాలు. సరేనమ్మా, ఉండు తెస్తా. ఇగో తల్లి. బయటోళ్లతో ఇన్ని బాధలుండవు నాయనా. ఎటువయ్యి మనోళ్లతోనే ఈ బాధలు. ఇవన్నీ కనిపెట్టుకుంటా వ్యాపారం చేసుకో.